ఏటీఓ ఎస్టీఓలకు డిప్యూటీ డైరెక్టర్ ఖజానా శాఖ వారి కీలక ఆదేశాలు జిల్లా నందలి ఏటీఓ ఎస్టీఓలందరికీ తెలియజేయనిదేమనగా పీఆర్సీకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఆల్మోస్ట్ సిద్ధమైన నేపథ్యంలో డ్రాయింగ్ అధికారులందరూ వారి సిబ్బంది పీఆర్సీ బిల్స్ మనకు సబ్మిట్ చేయడానికి సిద్ధమవుతున్న సందర్భంగా ఖజానా శాఖ అధికారులమైన మనం ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా పాటించవలెను డ్రాయింగ్ అధికారి తన సిబ్బంది యొక్క బిల్లులు సబ్మిట్ చేసే ముందు తన కార్యాలయం నందలి మొత్తం సిబ్బంది యొక్క వివరాలు పట్టిక గౌడ్ సర్క్యులర్ మెమో నంబర్ ఏడు వందల యాభై ఐదు పదిహేడు జూన్ రెండు వేల ఇరవై ఒకటిన ఆనెగ్జర్ వన్లో సూచించిన విధంగా ఆ అధికారి నుండి మూడు సెట్లను తీసుకోవాలి అట్టి లిస్టు మనం తీసుకున్న తదుపరి తదనుగుణంగా ప్రతి ఎంప్లాయీస్కు ఇన్డ్యూప్లికేట్స్లో వచ్చిన బిల్స్ని సంబంధిత ఎస్ఆర్తో పరిశీలించి సక్రమంగా ఉన్నట్లయితే పాస్ చేసిన తర్వాత వెరిఫికేషన్ రిజల్ట్ పాస్ ఆర్ రిటైర్డ్ ఆనెక్జర్ వన్ యొక్క ఐదో కాలంలో రికార్డ్ చేయాలి ఇట్లు రికార్డ్ చేసిన వాటి రిపోర్ట్ను ప్రతి నెల పదవ తేదీలోగా డైరెక్టర్ గారికి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది బిల్స్ పరిశీలన సమయంలో ఫిక్జేషన్లో ఏదైనా తప్పును గమనించినట్లయితే అట్టి బిల్లులు రిటర్న్ చేసి తప్పుగా ఫిక్స్ అయిన బిల్లుల వివరాలు అనెక్జర్ టూలో నమోదు చేసి అట్టి వివరాలను కూడా పై అధికారులకు రిపోర్ట్ చేయవలసి ఉంది డ్రాయింగ్ అధికారి నుండి అనెక్జర్ వన్ ప్రకారం మనం బిల్లులు పరిశీలించిన తదుపరి వాటి వివరాలు ఒక రిజిస్టర్లో నమోదు చేయాలి ఈ క్రింది కాలమ్స్ రిజిస్టర్లో ఉండేటట్టు చూడండి పీఆర్సి ట్వంటీ ట్వంటీ వాచ్ రిజిస్టర్ ఈ రిజిస్టర్లో మొత్తం పద్దెనిమిది కాలమ్స్ ఇవ్వడం జరిగింది మొదటి కాలం సి మొదటి నంబర్ సీరియల్ నంబర్ రెండవది నేమ్ ఆఫ్ ద డివో మూడవది ఎంప్లాయీ నేమ్ అండ్ డిజిగ్నేషన్ నాలుగవది డేట్ ఆఫ్ ఆప్షన్ అండ్ పే ఐజ్ ఆన్ ద డేట్ ఐదు ఓల్డ్ స్కేల్ ఆర్పిఎస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ న్యూ స్కేల్ ఇన్ పీఆర్సి ట్వంటీ ట్వంటీ ఆరవది ఏడవది పే ఫిక్స్డ్ ఎట్ రూపీస్ ఎనిమిది బిల్ ఐడి నంబర్ అండ్ డేట్ తొమ్మిది పార్ట్ వన్ నోషనల్ పది పార్ట్ టూ ఇవి మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి వరకు పార్ట్ త్రీ రెండు నెలల ఏరియాస్ సంబంధించిన బిల్స్ పన్నెండు బిల్ క్లెయిమ్డ్ అప్ టు పదమూడు గ్రాస్ పద్నాలుగు డిడక్షన్ పదిహేను నెట్ పదహారు ఎస్ఏ పదిహేడు ఎస్టీఓ పద్దెనిమిది ఏటీఓ